యా హాయ్ గైస్, నేను మీ మదని, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ టెక్ క్లాసెస్. గైస్, మన ఈ వీడియోలో సో ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఉంటాయి చూడండి, క్రెడిట్ బి అని, ఎంపా ఒకటి, చాలా రకాలు ఉంటాయి, 100 రకాలు ఉంటాయి కదా. సో అందులో లోన్లు తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు, అండ్ చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ వాళ్ళ గురించి నేను మాట్లాడబోతున్నా. అండ్ మాట్లాడే ముందు నేను చెప్పేది ఒకటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే లోన్ తీసుకుంటాం చూడండి, అది కట్టేయడం మన బాధ్యత. మనకు ముందే తెలుసు ఆ లోన్ ఇస్తారు, అంత ఎక్కువ వడ్డీ ఇస్తారు, ఇవన్నీ తెలుసు. సో ఆ అమౌంట్ కట్టడం తప్పు కాదు. సో అదైతే మన బాధ్యత, మనం తెలిసి తీసుకున్నాం కాబట్టి. ఎవడో డబ్బులు మనం ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళకైతే ఇచ్చేయాలి. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇలా నేను 3 టాపిక్స్ గురించి మీకు మాట్లాడబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం. సో ఈ లోన్ యాప్స్లలో మెయిన్ జరిగే టార్చరింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం. సో దాని తర్వాత వచ్చేసరికి ఎఫ్ఐఆర్ కేసులు జరుగుతాయి. నిజంగా ఎఫ్ఐఆర్ చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తారా, పోలీస్ స్టేషన్లో కేసులు జరుగుతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కోర్టులో మిమ్మల్ని పెడతారా, మిమ్మల్ని కానీ మీ ఫ్రెండ్స్ గుడ్ పోతాయి చూడండి, మెసేజ్ కోర్టులో పెట్టినాం వాంటెడ్ అని. సో ఇలాంటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, లాస్ట్ వన్ వచ్చేసరికి, సో మీరు మనీ కట్టకుండా ఏం చేస్తారు. సో ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆన్ చేసుకుని, అండ్ పైన లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ఆన్ చేసుకోండి. సో పాయింట్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టడం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, జనరల్గా నేను లోన్ తీసుకుంటే ఆటోమేటిక్గా నా కాంటాక్ట్స్ అని రీడ్ చేసేస్తారు. సో రీడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, నా ఫ్రెండ్కి పలానా వ్యక్తి ఇంత లోన్ తీసుకుండు, అంత లోన్ తీసుకుండు, సో దానికి మీ పేరు నెంబర్ షూరిటీ పెట్టిరు, ఇలా చేస్తారు. ఇలా చేయగానే మీరేం చేస్తారు, మీ ఫ్రెండ్స్కి కాల్ చేసి అరే ఏంద్రా నువ్వు ఇదని గట్టిగా తిట్టేస్తారు. ముంగల కనీసం మీ ఫ్రెండ్ పొజిషన్ ఏంది, సో ఏం జరిగింది, ఇలాంటి ఏం కన్సిడర్ చేసుకోరు. ఒకవేళ మీ ఫ్రెండే కావచ్చు, ఇంకా ఫ్యామిలీ కూడా అయితే ఎగురేస్తారు, నువ్వు అసలు ఏం చేస్తున్నావురా, నీకు డబ్బులు ఎందుకు ఇలాంటి అని. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇలాంటి జరగటం వల్ల చాలామంది స్టూడెంట్స్ అండి సో సూసైడ్ చేసుకుంటారు. అండ్ చాలా రకాల వార్తలు వస్తున్నాయి మెయిన్లీ ఇన్స్టెంట్ లోన్స్ వల్ల. ఈ బ్యాన్ అయితే ఆ బ్యాన్ కావాలి సెకండరీ. సో కాకుండా ఎందుకంటే టైప్ ఆఫ్ బిజినెస్, కానీ ఇక్కడ వచ్చేసరికి సో మీ వల్ల ఒకళ్ళు సూసైడ్ చేసుకుంటారంటే మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటుంది. ఇలా ఫ్యామిలీ వాళ్ళే అండ్ ఫ్రెండ్సే అర్థం చేసుకోకుండా తిట్టడం కరెక్ట్ కాదు. ఒకటి, వాళ్ళు మిమ్మల్ని కేసు పెడతాం, మేము మీ ఫ్రెండ్ లోన్ తీసుకుంటూ మీ నెంబర్ షూరిటీ పెట్టిండు, మీ మీద కేసు పెడతాం, మీ మీద కోర్టులో కేసు వేస్తాం, ఇలాంటివి చెప్తే మొక్కలే చెప్పండి, దా ఇద్దరం కలిసిపోయి కూర్చుందామని. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అసలు అంత సీన్ లేదు. వడ్డీ ఇచ్చేది 1 రూపాయి లేదా రూపాయి కంటే తక్కువ, లేదంటే 2 రూపాయలు మినిమం, అలా ఆ స్టాటిస్టిక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇచ్చేది 10 రూపాయలు, 15 రూపాయలు అండ్ 20 రూపాయలు వడ్డీ ఇస్తారు. సో ఒకడికి 10,000 రూపాయలు ఉంటే కరెక్ట్గా 6 నెలల తర్వాత అది 25,000 రూపాయల లాగా మారిపోతుంది అనమాట. ఇలాంటి వడ్డీలకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ పోయినా ఒక కోర్టు పోయినా ఎటు అంటే ఎటు పనికిరాదు. సో దానికోసం మీరైతే మీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెట్టగానే, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ పోతున్నాయి అంటే అది మీ తప్పే. మీరు అలా లోన్ తీసుకురు, తీసుకున్నప్పుడు మీ కాడ ఒరిజినల్ అమౌంట్ లేకుంటే ఆ వడ్డీ మందమైన కట్టి, సో కొన్ని రోజులు స్టే చేసి ఉన్నాయన్నీ కట్టేసి పక్కకు రావాలి తప్ప. సో అందులో ఉండి నా ఫ్రెండ్స్కి పోయి నేను సూసైడ్ చేసుకోవటం ఏంది భయ్యా, మరీ సూసైడ్ చేసుకున్నంత చీప్గా బతకాల్సిన అవసరం లేదు మనం. సో ఈ లోన్ కాకుంటే జీవితాలు, ఇక అసలు ఇంత చిన్న అమౌంట్ని మనం లైఫ్లో ఫైట్ చేయకుండా ఇంకెందుకు. వాడు డబ్బులు వేసిన అంటే వాడు చెప్పారు, గట్టిగా మాట్లాడారు, నేను కట్టను రా భయ్, నాకు ఇంతే ఇష్టం, నాకు ఇంత వాళ్ళనే కట్టయితే నేను ఇంతే కడతా, నాకు ఒరిజినల్ అమౌంట్ ఇంత ఉంది, ఇంత వడ్డీనే కడతా, నువ్వు డబ్బులు వేసి నేను ఎందుకు కడతా అని మొక్కనే చెప్పేయండి, ఆడప్పుడు కూల్ అవుతాడు అంతే తప్ప దానికోసం సూసైడ్ అయితే చేసుకోక కానీ. ఎఫ్ఐఆర్లు, కోర్టు కేసులు, సో ఈ రెండు ఒకటే టాపిక్ కింద మాట్లాడతా. సో ఎఫ్ఐఆర్ కోర్టు కేసు అనేసరికి యాక్చువల్గా ఇలాంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అస్సలే కావండి. సో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం 1% కూడా కాదు. ఎందుకంటే మీ ముందు నేను చెప్పాను కదా, వీళ్ళు ఇచ్చేది ఇల్లీగల్, అంటే లీగల్గా అంతంత అమౌంట్ డబ్బులు అయితే వడ్డీలు అయితే ఇవ్వకూడదు. సో అది ఇల్లీగల్ కింద పడతాయి. అండ్ వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయేంత సీన్ ఉండదు, బ్రో మరి నాకు ఎఫ్ఐఆర్ నోటీస్ పంపిరి బ్రో, వాట్సాప్లో పంపిరి అంటే అక్కడ మీరు చూసిరా, మీకు ఎఫ్ఐఆర్ నోటీస్ వస్తుంటే ఒక ఊర్లో కానిస్టేబుల్ రెస్పాండ్ కాడు, ఎస్ఐ రెస్పాండ్ కాడు, వాడు ఎవడో కంపెనీ వాడు ఫోన్ చేసి నీకు ఎఫ్ఐఆర్ నోటీస్ పంపాను, మీ మీద ఎఫ్ఐఆర్ ఎలా వస్తుంది, మీ మీద ఎఫ్ఐఆర్ వస్తే మినిమం మీ ఊరు పోలీస్ స్టేషన్ వాడిని రెస్పాండ్ కాగలగా, లేదంటే అసలు ఆ కానిస్టేబుల్ కానీ ఆ స్టేషన్ వాళ్ళని రెస్పాండ్ కాగలగా, వాడు ఏదో ఒక ఎఫ్ఐఆర్ పంపి మీద కేసు పెట్టినంటే మీరు ఎలా నమ్ముతారు. సో వాడైతే ఏం చేస్తాడు, ఫేక్ డాక్యుమెంటేషన్ చేస్తాడు, కోర్టులకు సంబంధించింది కూడా అదే. సో ఎందుకంటే మీకు ఇచ్చేది ఎంతండి, 2,000, 3,000, 4,000 ఇస్తాడు వడ్డీలు కలిపి, దానికి 2 ఇంతలు 3 ఇంతలు వేస్తాడు వడ్డీ. సో 4,000 తీసుకున్నోడికి 16,000 వడ్డీ పడ్డట్టు కూడా ఉంది, అంటే 1 ఇయర్ ప్యాకింగ్ కట్టుకుంటున్న వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళు యాక్చువల్ కోర్టు పోయినా కోర్టు కూడా ఏం చెప్పొద్దు అంటే, నీకు మహా అంటే రూపాయి 10 రూపాయలు వడ్డీ అయ్యి కానీ ఇదేం వడ్డీ అని క్వశ్చన్ వేస్తుంది. సో అందుకోసం వాళ్ళు కొట్టుకోరు, ఎందుకంటే మీరు ఇచ్చే 4,000 రూపాయలు 2 రూపాయలు వడ్డీ వేస్తే వాడికి 5,000 పోతుంది చేతికి. 5,000 పోయినప్పుడు వాడు కోర్టుకు పోయి లాయర్ని మాట్లాడుకొని కేసు వేసి, సో వాడు 10,000 ఖర్చు పెట్టాలి, అంటే వాడికి 5,000 బొక్క. సో అందుకోసం వాడు కోర్టుకి అయితే వెళ్ళాడు. ఇవన్నీ మీకు వచ్చే నోటీసులు కానీ, సో ఇవన్నీ కూడా ఫేకే, వాడైతే ఏం చేయలేడు.
అయితే గైస్ నేను ఇక్కడ అడిగేది ఏంటంటే, సో మీలో ఎవరికైనా ఇలాంటి పొజిషన్ వస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. సో వైఎస్ అని చేస్తారా ఓన్లీ ఎస్ చేస్తారా అది మీ ఇష్టం. అండ్ ఆల్సో దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్వశ్చన్స్ చేయండి, తర్వాత ఇంకో వీడియో చేసి ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో మన మనీ కట్టకుండా ఏమవుతుంది? సో యాక్చువల్గా మనకు ఒక లిమిట్ ఉంటుంది. సో 1000 రూపాయలు ఇచ్చిండు 35 రోజులు లేదా నెల రోజులు ఆరు 3 నెలల్లో దానికి 300 వడ్డీ వేసిండు, మనకాడ మనీ లేవు కట్టలేకపోయినాం. అది వచ్చేసరికి ఒకేసారి 1 మంత్ కాగానే 1000 రూపాయలు వడ్డీ పడది, మనం తీసుకున్న 1000 రూపాయలు 1000 రూపాయలు వడ్డీ పడది. సో ఆటోమేటిక్గా మనం అనేది అది కట్టలేము, ఎందుకంటే 1000 రూపాయలకు 1000 వడ్డీ అంటే ఎవరికి కట్టబుద్ది కాదు ఒకటే నెల. సో అది ఆటోమేటిక్గా సెకండ్ నెల వేసరికి 3000 ఎందాక చూస్తారు, 3-4 వేలు ఎందాక మీరు తీసుకుంది ఒరిజినల్ 1000 రూపాయలు, వడ్డీ వచ్చేసరికి 4000, 5000, 6000 అవుతుంది. సో అది ఎట్లుంటుంది అంటే అది చెప్పుకోవడానికి ఇరిటేటింగ్, ఎందుకంటే అంతంత వడ్డీ పడుతుంది కదా. సో వేసేటప్పుడు సిగ్గు లేకుండా మనం కట్టేటప్పుడు సిగ్గు ఉండాలి. సో చెప్పండి మొక్కనే చెప్పనండి, నాకు కానీ ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద కూడా దక్కదు. నీకు ఎవడైతే డబ్బులు ఇచ్చినో ఎవరికైతే ఇస్తున్నావు వాడికి కాదు, నా నెంబర్ పెట్టాను నువ్వెవడు, నువ్వెవడు ఫోన్ చేయడానికని మొక్కనే తిట్టేయండి. వాడు ఎవడండి? ఇప్పుడు నా ఫ్రెండ్ తీసుకుంటు నాకు ఫోన్ చేసి నీ ఫ్రెండ్ మనీ తీసుకుంటు నీ మీద కేసు వేస్తాం షూరిటీ నెంబర్ అంటే నాకు చెప్పి ఇచ్చిన షూరిటీ లేదంటే వీడు అడిగిందా నీ నెంబర్ షూరిటీ ఇస్తున్నా, అలాంటప్పుడు మీరు ఎట్లా ఒప్పుకుంటారు? సో మీరు భయపడకూడదు ఇలాంటి టైంలో, ఎవడైనా ఫోన్ చేసి మీ కాంటాక్ట్ నెంబర్ షూరిటీకి ఉంది అది మీకు ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే మీ సర్కిల్లో ఎవరు తీసుకున్నా కూడా ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ అనేది పోతుంది. ఫోన్ చేసి అంటే నన్ను అడిగిచ్చిందా లేదా నువ్వు అడిగి ఓకే చేసినావు, నువ్వు ఎట్లా ఓకే చేసినావు, సరే వాడు ఇచ్చిండు నువ్వు ఎట్లా ఓకే చేసినావు క్వశ్చన్ చేయండి. గట్టిగా క్వశ్చన్ చేస్తే వాడు ఇంకోసారి ఫోన్ చేయడు, మెసేజ్ చేసినంటే మళ్ళీ ఫోన్ చేసినంటే గట్టిగా అది ఇంకోసారి మెసేజ్ వస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా నా పర్మిషన్ లేకుండా నీ కంపెనీలో నా నెంబర్ ఎలా అప్రూవల్ చేసిరని. సో అప్పుడు ఏం చేస్తారంటే మూసుకొని ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు మనీ కట్టకుంటే ఏం జరుగుతుంది అంటే మాక్సిమం ఏం జరగదు, మహా అంటే ఫస్ట్ నోటీసులు పంపినామని చెప్తారు, నీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రాడ్ అని చెప్తారు, కానీ చెప్పాలంటే మాటలు వస్తున్నాయి. సో అలాంటివి అయితే ఏం చేయలేరు, మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయలేరు, మీ మీద కోర్టు కేసులు చేయలేరు. యాక్చువల్గా మీరు తీసుకునే అమౌంట్ అయితే కట్టాల్సిన అవసరం వస్తుంది, అంటే మీరు ఇన్ కేసు ఒక 5000 తీసుకురు ఆ 5000 ఎప్పటికైనా కట్టాలి. సో దాన్ని ఏం చేయరు అంటే వాటితో ఒక 3 మంత్స్ తర్వాత మీకు వడ్డీ బీభత్సం చేసిండు, 5000కు ఒక 10000, 20000 వడ్డీ వేసిండు, మీరు అది కట్టలేరు కాబట్టి ఈ 5000కు ఒక 1000 రూపాయలు 500 సో వడ్డీ స్టార్టింగ్ వడ్డీ మీరు తీసుకుంటారా ఆ వడ్డీతోనే కడతామని చెప్పండి. నిజం చెప్పాలంటే ఒక 6 నెలలు 7 నెలలు అయితే వాడే ఫోన్ చేసి నీకు ఒక రోజు ఆఫర్ ఉంది ఈ రోజు నీ అసలు కడితే నీ మొత్తం క్లీన్ అవుతాయి అని చెప్తాడు. సో దానికోసం వెయిట్ చేయండి, సో ఆవేశపడతాం కానీ. కానీ కొంతమంది పొజిషన్ ఏంటంటే ఫ్యామిలీలో తెలిసిపోద్ది, అమ్మ నాన్నకు తెలిసిపోద్ది, ఇలా తెలిసిపోద్ది అని టెన్షన్ పడతారు. సో దానికోసం చాలామంది చనిపోతారని నేనైతే ఈ మధ్య చదువుతున్నా న్యూస్ వల్ల వింటున్నా. ఒకటి భయ్య మీ అమ్మ నాన్నకి మహా అంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు అని తెలిసిపోద్ది, అంతేగాని నువ్వు డబ్బులు తీసుకొని చచ్చిపోతే మొత్తాన్ని తెలిసిపోద్ది ఉన్న వాళ్ళందరికీ, అంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళకి అండ్ మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి ఫ్యామిలీలకి. ఎలా ఉంటుంది అంటే వీడు ఇంత తక్కువ ఈ అమౌంట్ కూడా చచ్చిపోయిందంటే ఇంత లూజ్ అయ్యింది ఒక పెంపకం అన్నట్టు మళ్ళీ మీ పేరెంట్స్కి ఒక బర్డెన్ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎంత స్ట్రాంగ్గా డిఫీట్ చేస్తే అంత సేఫ్ అన్నమాట. ఇక్కడ మీరు తీసుకునే అమౌంట్కి మహా అంటే 1000, 1500 ఎక్కువ కట్టాలి, అది కూడా వడ్డీ మీరు ఒప్పుకురు కాబట్టి, అంతే తప్ప ఎక్సెస్ అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. సో డబ్బులు అనేది మీ కాడ ఉంటే ఉన్నంత కట్టండి. అండ్ వన్ ఆఫ్ ది ఫ్రెండ్కి ఏం జరిగిందంటే ఒకటే ఫోన్ చేశారు కట్టకుండా, పోలీస్ కేసు పెడతా అది పెడితే ఇది పెడతా అని 4-5 నెలలు 6 నెలలు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకరోజు ఫోన్ చేసి నువ్వు అసలు అమౌంట్ కడితే నేను నీకు ఇస్తా అన్నాడు. సో ఆడేమన్నాడు అంటే నువ్వు పోలీస్ కేసు పెడతా అన్నావు, నా కాంటాక్ట్లు ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టినావు, సో వాట్సాప్లలో నన్ను వాంటెడ్ అని పెట్టేసినావు, సో నన్ను అంతా బదనం చేసి ఇప్పుడు కట్టంటే నేను ఎందుకు కడతా, నువ్వు 6 నెలల నుంచి పోలీస్ కేసు పెట్టంటున్నావు కదా ఇప్పుడు పెట్టే పోలీస్ కేసు నేను పోయి కూర్చుంటా, నువ్వు కూడా వచ్చి ఇద్దరు కలిసి మాట్లాడదాం అన్నాడు. ఆ తర్వాత వాడికి ఫోన్ రాలే, ఏమీ జరగలేదు. సో హియర్ వి గో, ఏం జరుగుతుంది అంటే మిమ్మల్ని భయపెట్టడానికి అంతే తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకున్న మనీని అయితే కట్టడానికి ట్రై చేయండి, ఒకవేళ వాడు ఎక్సెస్గా వడ్డీని ఇష్టం వచ్చినట్టు వేస్తే మాత్రం దొబ్బే అని చెప్పేయండి. అండ్ ఆల్సో నేను లాస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే ప్రతి చిన్న విషయానికి సూసైడ్ ఈజ్ నాట్ ద పర్మినెంట్ ఆన్సర్ బ్రో. సూసైడ్ చేసుకోవటం అంటే ఈక్వల్ టు నీకు ఆన్సర్ సొల్యూషనే కాదు, నువ్వు జీవితంలో ఇంకొక ఏ క్వశ్చన్ ఫేస్ చేయడానికి రెడీగా లేవని. సో అంత చిన్న క్వశ్చన్కే నువ్వు అంత ఫేడ్ అవుట్ అయిపోతే లైఫ్లో చాలా చూడాల్సి ఉంటాయి, మరి దానికోసం ఏమైతే థింక్ చేయి. సో మనీ యాప్స్లలో ఎవడు కూడా మిమ్మల్ని హెరాస్ చేయటం కానీ మిమ్మల్ని ఇలా బాగా బెదిరియటం కానీ చేయలేరు, ఎందుకంటే దే హ్యావ్ లిమిట్స్ అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ పర్మిషన్తో రాలే, అండ్ వీటి టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవల్ నుంచి రావు. సో గవర్నమెంట్ ఏదైతే చెప్పొచ్చు చూడండి ఆ పర్మిషన్స్ అన్నీ తీసుకొని రావు. సో ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా 10 రూపాయలు 100 రూపాయలు వడ్డీ లేయండి, సో 15 రూపాయలు వడ్డీ వేయండి, 12 రూపాయలు వడ్డీ వేయండి అని ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి చెప్పదు. సో వాడు అయినా వడ్డీ వేసినంటే వాడు అప్లై చేస్తాడు చూడండి, యాప్ రిక్వెస్ట్ అప్లై చేసేటప్పుడు ఒక ఫామ్తో అప్లై చేస్తాడు,
నేను 1 రూపాయి 10 రూపాయి వడ్డీకి ఇస్తున్నా, లేదా మా బిజినెస్ ద్వారా ఇలా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం, ఇలా తీసుకుంటారు. కానీ వచ్చేసరికి ఏం చేస్తారంటే, సో ఇలా 10 రూపాయలు 100 రూపాయలు వడ్డీ లేసి స్టూడెంట్స్ మీద ఎక్కువగా మెయిన్ టార్గెట్ వచ్చేసి అయితే జాబ్ లేని వాళ్ళని, సో డబ్బులు సంపాదించే వాళ్ళని చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు ఎట్లాగో తిరిగి రా, వడ్డీలు అనేది ఎక్కువ వస్తాయి. భయపెడితే అలా ఇలా అని భయపెడితే మాత్రం వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే లాక్స్ మేము మనీ అనేది బీబొచ్చాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేసారా, మీకు ఇంతవరకు ఏ యాప్ అయితే మనీ ఇస్తుందో ఆ యాప్కి కంపెనీ పేరు మీద మీ అకౌంట్లో డబ్బులు పడదు. సో మీకు ఏదైనా ఒక యాప్ మనీ ఇచ్చిందంటే దానికి ఏదో మనకు అసలు సంబంధం లేదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని, సో సంథింగ్ ఫార్మసీ మెడికల్ కంపెనీ అని, లేదా సాఫ్ట్వేర్ కంపెనీ, ఇలా డిఫరెంట్ నేమ్స్ మీద పేరు పడుతుంది, అకౌంట్లో డబ్బులు పడతాయి. మీరు అక్కడనే అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఏదైతే కంపెనీ మనీ ఇస్తుందో, అంటే ఏదైతే యాప్ మనీ ఇస్తుందో దాని పేరు మీద డబ్బులు ఇవ్వట్లేదు అంటే దాని అర్థం వాడు దాని మీద రైట్స్ తీసుకోలే. సో వాడు అనేది దాని మీద కేసు పెట్టలేడు. అండ్ ఒకవేళ పెట్టినా కూడా నువ్వు ఎలా తీసుకున్నావు అంటే మనం ఆ కంపెనీకి డైరెక్ట్ తీసుకోలే. సో బ్రో మనం అగ్రిమెంట్లలో సైన్లు పెట్టినాం కదా, అది ఇదంటే అగ్రిమెంట్లలో సైన్ ఎంత పెట్టినామో అంతకే ఇస్తారు తప్ప, ఆ తర్వాత ఇష్టం వచ్చిన వడ్డీ ఇస్తే గవర్నమెంట్ ఊకోదు, అండ్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ ఇవ్వవు. సో వాడు అదేమైతుంది అంటే ఇన్ కేసు కేసు పెట్టినా అండ్ దాని మీద బాగా చర్చలైనా కూడా యాప్ పోయే ఛాయిసెస్ ఉంటాయి. యాప్ పోతే అందులో ఒక 60-70 వేల మంది యూజ్ చేసారు. సో మనిషికి 1-2-3 వేలు వేసుకున్నాం, దాదాపు 10-15 వేలు తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఒక మినిమం 60 వేలు మంది అనుకుందాం, లేదంటే 10 వేల మంది వేసుకుందాం, మనిషికి 3 వేలు తీసుకున్నా కూడా సో ఎంత అమౌంట్ పోతుందో ఆలోచించండి. సో వాడు యాప్ బ్యాన్ చేసిరు సడన్గా, అంత లాస్ అవుతుంది. సో అందుకోసమే వాళ్ళు పోలీసులు కోర్టులని మాత్రం వెళ్ళిపోరు. సో గైస్ మీకు ఏదో క్లారిటీ వచ్చింది అనుకుంటా, అండ్ మీకు కానీ వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.